మసీద్ బండలోని కుడికుంట చెరువు వద్దకు ఆటోలో తీసుకెళ్లాడు. అయితే బాధిత యువతికి ఎక్కిలి వేయడంతో ఆటోలోని నిందితుడు పారిపోయాడు. घटनकु संबंधी मरिंत समाचारं मा प्रतिनिधि राणा अंदिस्तारु. 30 ఏళ్ల యువతిని రేప్ చేసాడు ఒక ఆటో డ్రైవర్. ఎగ్జాక్ట్ గా ఆ రేప్ జరిగిందని చెప్తున్నటువంటి ప్లేస్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఎక్కడైతే కుడికుంట రైట్ సైడ్ నా లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కుడికుంట చెరువు కనబడుతుంది. ఈ చెరువు దగ్గర ఇటువైపు వరకు వచ్చాడు అనేది ఆ బాయిత్రాల స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా కూడా చెప్పిన నేపథ్యం. కాబట్టి ఇక్కడంతా చాలా నిర్మానుష్య ప్రాంతం ఇదంతా కూడా. ఎందుకంటే ఉదయం 2:30 గంటలకి ఈ జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క ప్లేస్ చూడగానే మనకు అర్థమైపోతుంది, అటువైపు ఏమో బహుళ అంతస్తులు, ఇటువైపు ఏమో నిర్మానుష్యమైనటువంటి ప్లేస్, ఇక్కడేమో ఒక పక్క కుంట చెరువు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత ఈ కొంచెం దూరం వెళితే ఇటువైపు అంతా కూడా ఒక ప్రైవేట్ ప్లేస్ ఉంది. ఈ ప్రైవేట్ ప్లేస్లో ఒక క్రికెట్ సంబంధించిన ఆడుకోవడానికి చిన్న ప్లేస్ ఉంది. ఇక్కడ రెగ్యులర్గా క్రికెట్ ఆడుకుంటూ ఉంటారనేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ప్లేస్ ఉంది. ఇది కూడా ఉదయం పూట చాలా నిర్మానుష్యంగా ఉంటుంది, చాలా మబ్బులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు దీని పక్కన రైట్ సైడ్ ఉన్నటువంటి చెరువు, ఈ చెరువు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక కొంచెం ముందుకు వెళితే ఇక్కడ అంతా కూడా నిర్మానుష్య ప్రాంతం. ఎవ్వరు కూడా ఇక్కడికి ఉదయం పూట 2 గంటలు 3 గంటల ప్రాంతంలో ఒక్క మనిషి కూడా ఉండదు. కానీ ఇదే ప్రాంతాన్ని చాలా తెలిసినటువంటి ఆటో డ్రైవరు, ఈ ప్రాంతం గురించి అన్ని ప్రతి ఒక్కటి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఉంటాడు. కాబట్టి అతను బాధితురాలిని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అత్యాచారం చేసినటువంటి పరిస్థితి కాబట్టి అత్యాచారం చేసినటువంటి సమయంలోనే ఆమె గట్టిగా కేకలు వేయడం, ఆ కేకలు వేయడంతో ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి ఈ రోడ్డు ఉంది కదండి, ఎగ్జాక్ట్గా ఈ ఆటో ఇటువైపు వెళ్ళిందని చెప్తున్నారు. కాబట్టి ఎగ్జాక్ట్గా నా ఇటు నుంచి ఒక దారి కనపడుతుంది లెఫ్ట్ సైడ్ నుంచి, మరి నా వైపు ఇటు మరొక దారి కనపడుతుంది. ఈ రైట్ సైడ్ అయితే ఎగ్జాక్ట్గా మసీద్ బాండ నుంచి లోపలికి చెరువుకి వెళ్ళేటువంటి దారి ఇది. లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం ముందుకు వెళ్ళడానికి, ఎందుకంటే ఈ సరోవరం గ్రీన్ హోమ్స్ సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ అన్ని పెద్ద ఎత్తున ఉంటాయి. ఈ సమయం ఇక్కడ ఎవరు కూడా పెద్దగా ఉదయం పూట ఉండనటువంటి నేపథ్యంగా పడుతుంది. సో ఇక్కడ వెహికల్స్ పోయినటువంటి ఒక ఆనవాళ్ళు కూడా చాలా క్లియర్గా కనబడుతున్నాయి. పోలీసులకి స్టేట్మెంట్ అయితే మాత్రం చాలా క్లియర్గా ఇచ్చింది బావిత్రాలు, ఎందుకంటే నేను లింగంపల్లి దగ్గర ఆటో ఎక్కాను, లింగంపల్లి దగ్గర ఆటో ఎక్కితే అక్కడి నుంచి నేను నానకరం కూడా వెళ్ళాల్సి, నానకరం కూడా వెళ్ళాల్సినటువంటి ఆటో ఇక్కడ మసీద్ బండకు వచ్చి కావాలని కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ మసీద్ బండ దగ్గర గవర్నమెంట్ హై స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్ పక్కన గల్లీలోకి ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానితోపాటు ఇక్కడ కేకలు వేయడంతో ఇటుగా వెళ్తున్నట్టు బైక్ మీదనో లేకపోతే నడుచుకుంటున్న వ్యక్తి ఒక వచ్చి విని సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చే కొందరికి ఇక్కడికే బాధితురాలను వదిలేసి ఆటో తీసుకొని తను వెళ్ళిపోయినట్టుగా చెప్తుంది. అయితే ఈ ప్లేస్లో ఎక్కడ కూడా ఒక సీసీ కెమెరా అనేది కనపడినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఆరో ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇటు కొంచెం దూరంగా వెళ్తే కూడా ఇటువైపు ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. సో ఇక్కడ కూడా ఒక సీసీ కెమెరాలు పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే బావిత్రాలు చెన్నైకి చెందినటువంటి యువతిగా కూడా తెలుస్తుంది. ఆమె వయసు 30 సంవత్సరాలు. దాంతోపాటు ఆమె అమీర్పేటలో ఒక ఆర్కిటెక్ట్ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతరాత్రిలో లింగంపల్లి దిగింది, లింగంపల్లిలో ఆటోని తీసుకొని ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించింది. అంతలోపల ఇంత అఘాయిత్యం జరిగినటువంటి పరిస్థితి కనపడితే ప్రస్తుతం బావిత్రాలిని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ఇప్పుడు కొంచెం కుదుటపడింది కూడా తెలుస్తుంది. ఇప్పటికే వైద్య పరీక్షలు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఆమెని భరోసా సెంటర్కి తీసుకెళ్లి అక్కడ స్టేట్మెంట్ని రికార్డ్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే ఈ ఆటోలో అత్యాచారం చేసినటువంటి ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో ఆటోని ఆటో డ్రైవర్ని పట్టుకోవడం కోసం గచ్చిబౌలి పోలీసులు దాదాపు 4 బృందాలుగా కూడా ఏర్పడారు. 4 బృందాలుగా ఏర్పడి ఈ ప్లేస్లంతా కూడా ఇంతకుముందు ఒక సీఐ కానీ ఎస్ఐలు కానీ వీళ్ళు కానిస్టేబుల్ అందరూ వచ్చారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని అంతా కూడా చెక్ చేశారు ఎక్కడెక్కడ ఉందని. దాంతోపాటు బావిత్రాలు స్టేట్మెంట్లో చెప్పినట్టుగానే
ఎక్కడైతే లింగంపల్లి నుంచి తను ఆటో ఎక్కింది ఏ ప్లేస్ ఎక్కింది ఏ సమయంలో ఎక్కింది ఎట్ నుంచి వచ్చారనేది కూడా పూర్తిగా ఒక స్కెచ్ అనేది అధికారికి తెలిసింది కాబట్టి ఆ రకంగానే వాళ్ళు సీసీ కెమెరా ఆ ఫుటేజ్ ని వాళ్ళు తీసుకోవడానికి లేదు దర్యాప్తు చేస్తున్నారు ఖచ్చితంగా ఈ కేసులో సీసీ కెమెరా ఫుటేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లో ఆటోకి నంబర్ ప్లేట్ కూడా లేదనేసి కూడా కొంతమంది చెప్తున్నారు నేపథ్యం కాబట్టి సో ఒకవేళ నెంబర్ ప్లేట్ తీస్తే మాత్రం కనుక్కోవడం చాలా ఇబ్బంది కానీ బాధితురాలు మాత్రమే తనపైన అఘాయిత్యం చేసినటువంటి ఆటో డ్రైవర్ని గుర్తుపట్టడానికి ఉంటుంది ముఖ్యంగా ఈ ప్లేస్లో అంటే దాదాపు 1:30 నుంచి 3 o'clock వరకు కూడా ఇటువైపు తచ్చాడినటువంటి ఆటోలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వాటి సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత ఏమేమి వెళ్ళాయి అనేది కూడా రోడ్డు మీద ఒక అవగాహన వస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఏ ఆటోలు వెళ్ళాయో ఆ ఆటోలంతా కూడా ఆటో డ్రైవర్ని ఆటోల్ని పిలిపించాలని కూడా ఉద్దేశంతో ఆ పోలీసులు ఉన్నట్టుగా మనకు సమాచారం అందింది సో చాలా నిర్మానుష్యమైనటువంటి ప్లేస్గానే చూడొచ్చు ఇక్కడ సిమెంటు ఇక్కడ ఆల్రెడీ కంకర్ కానీ సిమెంట్కి సంబంధించిన రాయి కూడా పెట్టారు ఈ ప్లేస్లో ఆటో తీసుకొచ్చారు ఎందుకంటే అతనికి బాగా తెలిసినట్టుంది ఆటో డ్రైవర్ ఎందుకంటే నిరంతరం వీళ్ళు వెళ్తుంటారు కదా కాబట్టి అటు ఇటు సో ఈ ప్లేస్ అయితే కరెక్ట్ అనుకున్నాడు కాకపోతే ఒంటరిగా ఉంది కాబట్టి మహిళ 2:30 ప్రాంతంలో ఇక్కడ తీసుకొచ్చిన ఎవరు ఉండరు అనేది అతని ఉద్దేశం అయి ఉంటుంది సో ఎగ్జాక్ట్గా మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఇక్కడికి వచ్చే కొందరికి ఎప్పుడైతే ఆమె అరవడంతోనే ఈ యొక్క తను అక్కడి నుంచి పారిపోయిన నేపథ్యం కాబట్టి అయితే లింగంపల్లిలో ఎక్కిన తర్వాత తను నిద్రపోయినట్టుగా తెలుస్తుంది కాస్త నిద్రపోయిన తర్వాత నానక్రామ్గూడకి తీసుకెళ్తానులే ఇంటికి అని అనుకున్నది కాకపోతే సడన్గా అతను స్ట్రైట్ వెళ్లాల్సింది లెఫ్ట్ తీసుకొని మసీద్ బండకు వచ్చి మసీద్ బండ నుంచి మళ్ళీ స్కూల్ దగ్గరికి వచ్చి స్కూల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని ఇక్కడ అఘాయిత్యం చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది పోలీసులు అనేక కోణాల్లో కూడా విచారిస్తున్నారు ఎందుకంటే ఈ గచ్చిబౌలి ప్రాంతంలో మసీద్ బండ గురించి బాగా తెలిసినటువంటి ఆటో డ్రైవర్ గురించి రెగ్యులర్గా తిరిగే ఆటో డ్రైవరే ఉంటాడు కాబట్టి ఆ రకంగా సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించి అతన్ని తొందరగా పట్టుకుంటామనేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి